జయన్ టీవీ గారు దాదాపు నా కుది తప్ప ఏడ జాగా లాంటిది ఏలాంటిది లేదు ఈ ఒక్కటే ఉన్నది దయదాలిసి ఎమ్మెల్యే కలెక్టర్ గారు నాకు జర దయదాలిసి చూడు ఇంత తప్ప నాకు ఏడ లేదు మారుతుంది మా భర్త తాయి తాయి సనిపోయిండు మా భర్త లేడు సనిపోయిండు ఇద్దరు బిడ్డలైతే ఒక బిడ్డ అనిపోయింది ఇప్పుడు ఒకటే బిడ్డింది ఒక బిడ్డ పెళ్లి చేసినా కానీ అల్లుడు మంచోడు కాదు బాధలు నాకు ఇది తప్ప మార్గం ఎలాంటివి లేదు నాకు ఇది ఒక్కటే ఉంది మార్గం చూడండి దయచేసి మాత్రం ఈ బిల్ల తర్వాత తెలియకుండా పోసారు అది ఎప్పుడు పోసారు అది మొన్న రోజు ఉగాది రోజు సాయంత్రం పోసినట్టుండు ఉగాది రోజు వరకు ఇట్లా వచ్చింది అన్న మరి దీని కంప్లైంట్ ఎవరికి ఇస్తా అనుకుంటాను అన్నా నాకు ఏది లేదు ఇది ఒక్కటే ఉందన్నా పోయొద్దు అని అక్కనున్నా వాడు ఆపిన ఆపగానే సరే పోయాం తీ అక్క అన్నారు బంద్ చేసింది బంద్ చేసి మళ్ళీ ఈ నుంచి ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఉంచింది రెండు మూడు రోజులు గ్యాప్ ఉంచినాక నెక్స్ట్ రెండు మూడు రోజులు గ్యాప్ ఉన్నాక మూడు నాలుగు రోజులకు నమ్మిచ్చింది రెండు గంటలకు పోసింది ఇప్పట్లా పోసిందో అని నేను వచ్చి గొడవ చేసిన ఇది తీసేస్తా చేస్తానంట లేదమ్మా నేను తీసేస్తా తీ అంట వారి నంబర్ నాలుగు నీళ్ళని అందరూ వినిపించింది పిలిపించినాక లేదక్క నేను తీస్తా తిని ఏది లేదంటాను కదా నువ్వు అనాథరాన్ని ఆడితే నేనెందుకు అయినావు అని చెప్తా ఈ ఊరు కాదు నాకు ఇంకా 99 ఊర్లు ఉన్నాయని నేను పోసుకుంటా తీ నేను తీసేస్తా తీ 20,000 నష్టమైతే నాకు నేనే నష్టపోతా అంటాను కదక్క నీకు తీసిస్తా తీ అని అన్నాడు సరే ఇంత మంచిగా చెప్తాను కదా మనం ఎందుకు ఇక మాట్లాడాలని తీసి అని వారం రోజు ఐదు ఆరు రోజుల నుంచి తిరుగుతాను నువ్వు అంతా అడిగి తిరుగుతానా నేను బిల్లు వచ్చినాక తీస్తానని నిన్న అన్నాడు ఇక నిన్న బిల్లు వచ్చినాక అంటే గవర్నమెంట్లో పడిపోతుంది అప్పుడు ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఆలోచించుకుని తీసుకొచ్చి పరిస్థితి ఎట్లా మళ్ళా తీసుకుపోయిందా ఆడ వద్దాను అన్నాడు ఆడ కూడా దొంగతనం కూడా పోసిండు అక్కడ రోజు మొత్తం ఆడ ఆపిన ఆడ ఆపగానే దొంగతనం మళ్ళీ అది ఆడ పోసిండు ఆ బిల్ల ఆ బిల్ల పోసినాక నేను అన్నా అది కావాలని పోయలేదన్నావు మరి ఇది ఎట్లా పోసినావు అన్నా అని అడిగిన అడిగితే ఏమంటాడు నేను పోయలేదు మిల్లర్ యాదగిరి పోసిండని యాదగిరి మీద చెప్పారు ఎవరు చెప్పారు జడ్జిసు సీను ఇది ఒప్పించింది ఎవరు సీను నేను ఇంటికాడ వండుకున్నాను లేదక్క నేను తీపిస్తా తీరు నష్టం అయితే నేనే చెడతా అని అన్నాడు ఇప్పుడు జడ్పిటీసీ ఒప్పించండి ఎంపిటీసీ ఒప్పించండి అయినదే నాటి ఇది కూడా జడ్పిటీసీదా నేను అయినానే అడిగిన మళ్ళా ఉండి వద్దాం వద్దన్న అంటే సరే ఎట్లా ఇక్కడ నుండి వైట్ వస్తుంది ఎట్లా అవుతుంది ఈ పైప్ ఎక్కడిది రేపు అట్లే బాత్రానికి నీళ్ళకు ఉన్నట్టు వేస్తే తీరాది కదా మనకు దారి ఉంటుందా అని అక్కడ పోయి ఊపిరి ఊపాలి వచ్చానండి అయితే దారి ఇది వేరే వాళ్ళది జట్రౌట్ల వరకు నేను మరీ మరీ చెప్పిన అన్నా నాకు మళ్ళీ తప్ప ఏది లేదు ఇది ఒక్కటే ఉందని అక్కడ పొద్దంతా ఆనే ఉండి చెప్పినా కానీ సరే తీయక్క కానీ ఒకదాన్ని నేనేం చేసుకుంటా తీసేస్తా తీయాలి రెండు ఆపేసిన అక్కడ వరకు పొద్దంతా ఆనే ఉన్నా ఓ ఈ బిల్ల మళ్ళీ ఎప్పుడో దొంగతాను ఇది ఇట్లా పోసింది అక్కడ వరకు ఆపితే మళ్ళీ తర్వాత పోసింది వద్దాక కానీ తీసేస్తా అన్నాడు నా 20,000 నష్టమవుతుంది అయినా నేనే ఊపుకుంటా తీయలే మళ్ళీ పోయి Subscribe to Jain TV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.